ఇక్కడ ఎన్నో ఏళ్లగా మాకు కూడా తెలియదు, మేము కొత్తగా వచ్చినప్పుడు వారణాసిలో శని భగవానుడు అని ఒక మందిరం ఉంది, అది ఎక్కడుందో కూడా తెలియదు. ఇప్పుడు ఎన్నో శివలింగాలు చాలా పురాతనమైనవి, ఆనందేశ్వరుడని ఇలా రకరకాల శివలింగాల పేర్లు ఉన్నాయి, అవన్నీ ఎక్కడున్నాయో తెలియదు. ఇప్పుడు క్యారిడార్ అని పెట్టేసి అందులో టీలు కాఫీలు అమ్ముతూ ఉంటే అసలు గుడికి వెళ్ళే వాళ్ళకి ప్రశాంతత ఎక్కడ ఉంటుంది? ఆ ఒక్కటి అని కాదండి, ప్రతి ఒక్కటి. నిన్నో మొన్నో నాకు తెలిసిన వాళ్ళతో మాట్లాడాను, వాళ్ళంతా కూడా చిన్న చిన్న పనులు చేసుకునేవాళ్ళు. వాళ్ళు ఖచ్చితంగా ఓపెన్గా చెప్పిన మాట ఏంటంటే, కాంగ్రెస్ గవర్నమెంట్ లో మాకు రూపాయి కనపడేదండి, కష్టపడి పనిచేసుకునే వాళ్ళం, ఈ మగ్గాల మీద చీరలు నేసేవాళ్ళు. వాళ్ళు ఇప్పుడు చెప్తోంది ఏంటంటే, ప్రతిదానికి జిఎస్టీని ఇవన్నీ పెడితే రోజు కూలి పని చేసుకునే వాళ్ళం ఎలా బతుకుతాం? సంపాదన అంతా కూడా ఒక మాట, వారణాసిలో ప్రధాని మోదీ గారు వెనుకొంచడం ఉండడానికి కారణం ఇప్పుడు మీరు ఇప్పుడు చెప్పినటువంటి ఒక అంశం అయితే, ఇంకా వేరే ఇతర అంశాలు ఏవి వచ్చి ఉండొచ్చు అంటారు? ఏం అభివృద్ధి చేశారో చెప్పమనండి కొంచెం, మీరు చెప్పండి పోని ఒక్కటి ఒక్క అభివృద్ధి చెప్పండి మీరు. ఇప్పుడు కాశీ విశ్వనాథుని మొత్తం ఆ మందిరాన్ని మొత్తం విస్తీర్ణం చేసి దాన్ని మొత్తం ఆధునీకరించారని చెప్పి చెప్తున్నారు. తర్వాత గంగా వాటర్ ప్రాజెక్ట్ తీసుకొచ్చి అది శుద్ధి చేసేటువంటి కార్యక్రమం చేశాను అంటున్నారు. ఇవన్నీ పనిచేయలేదు అక్కడ. కాశీ విశ్వనాథుని డెవలప్ చేసి ఆయన డెవలప్ చేసేది ఏంటండి విశ్వనాథుని? ఇక్కడ ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ప్రతి ఒక్క హిందువు ఓటేస్తే బీజేపీ గెలవదు, ప్రతి ఒక్క మతం వారు ఓటేయాలి. మొన్న ఈ మధ్యదాకా కూడా ఓ పెద్ద విచిత్రం ఏంటంటే, జై శ్రీరామ్ అంటారు. ఈ జై శ్రీరామ్ అనేటువంటి పదం ఏదన్నా భారతీయ జనతా పార్టీకి పేటంటా? కాదు కదా, రాముడు అందరి వాడు, ఆయన ఏమి నిర్మించలేదు కదా అయోధ్యని, రాముల వారు సొంత డబ్బుతోనే నిర్మించుకున్నారు. అయినా కానీ ఆ ముహూర్తం టైం కూడా బాగాలేదు. ఇలా చెప్పుకుంటూ పోతే రకరకాలు ఉంటాయండి, ఆయన వెనకంజలో ఉన్నారు ముందంజలో ఉన్నారు అని పక్కన పెడితే, ఈసారి మాత్రం కాస్త గట్టిగా కాంగ్రెస్ పోటీ ఇస్తుంది అని నేను ఎప్పుడో చెప్పాను, అదే జరుగుతోంది. బాలకృష్ణరావు గారు, ఇక్కడ ఒక పాయింట్ ఏంటంటే, ఇప్పుడు అయోధ్యలో బాలరాముడి ప్రతిష్ట జరిగింది, అది జరిగిన తర్వాత వైష్ణవులు పక్షాన్ని నిలిచాడు నరేంద్ర మోడీ అని, శైవులందరూ వ్యతిరేకత అయ్యి వ్యతిరేకంగా ఓటేసినందువల్లే ఇప్పుడు ఆయన వెనకబడ్డా? సార్ మీకు చిన్న మీ పేరేంటో తెలియదు నాకు. సిఎస్ రావు అండి. ఆ రావు గారు, నేను ఒక మాట అడుగుతాను, సమాధానం చెప్పగలుగుతారా? ఏమనుకోకుండాను చెప్పండి చెప్పండి. మన ఇంట్లో చిన్నపిల్లాడు పుట్టాడు అనుకోండి, వాడు ఒక వయసు వచ్చిన తర్వాత బయటకు వెళ్ళిపోయాడు, వాడు మళ్ళీ తిరిగి వచ్చేటప్పటికి ఉద్యోగం చేస్తూ తిరిగి వచ్చాడు అనుకోండి, పూలతోను బ్యాండ్ మేళాలతోను లేకపోతే ఒక 100 మంది పరివారంతోను స్వాగతిస్తారా? కొడుకు వచ్చాడు అని ఆనందపడతారా? అలాగే బాలరాముడు అంటే అయోధ్యలో పుట్టినవాడే బాలరాముడు, ఇంకా ఆయన్ని తీసుకొచ్చేసిన మళ్ళీ అయోధ్యలో ప్రతిష్ఠించడం ఏంటండి? ఆల్రెడీ అక్కడ ఒక రాముడు ఉన్నాడు, ఆయన ఎందుకు చేయలేకపోయారు? ఇలా రకరకాలు ఉంటాయండి, ఒకటి ఓటమికి ఒక్కటే కారణం కాదండి, అన్ని రకాలుగాను కారణాలు ఉంటాయి, అన్ని రకాలుగాను. కానీ బాలకృష్ణరావు గారు, ఇప్పుడు ఇప్పుడు వస్తున్నటువంటి రిజల్ట్ ప్రకారం మనకి 291 స్థానాల్లో లీడ్లో ఉంది ఎన్డీఏ, 222 స్థానాల్లో ఇండియా కూటమి ఉంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అవడానికి ఒక ఛాన్స్ ఉంది ఇప్పుడు కూడా, ఇది మ్యాజిక్ ఫిగర్ కి కొంచెం దగ్గరలో ఉన్నారు. మ్యాజిక్ ఫిగర్ 272 అండి. అవును, 292 లీడ్ ఉంది. కానీ అంటే ఓకే, ఆయన ప్రధానమంత్రిగా మళ్ళీ ప్రమాణ స్వీకారం చేస్తారా లేదా అనేటువంటిది పక్కన పెడితే, మనం ఆంధ్రప్రదేశ్ వాళ్ళం కాబట్టి, అంటే ఆంధ్రాలో ఉన్నాం కాబట్టి, నా కోరిక, అది నా పర్సనల్ కోరిక, ఆ లీడ్ కూడా రాకుండా ఎవరి సపోర్ట్ లేకుండా గవర్నమెంట్ ఫామ్ చేయకుండా ఉంటే ఖచ్చితంగా వన్స్ అగైన్ ఐ ఆమ్ టెలింగ్ యూ స్పెషల్ స్టేటస్ యూటర్న్ తీసుకొని మళ్ళీ ఆంధ్రప్రదేశ్కి వస్తుంది. ప్రస్తుత పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ లో స్పెషల్ స్టేటస్ చాలా అవసరం. మీరు అడిగారు ఇందాక ఆయన ఓడిపోవడానికి కారణాలు ఏంటంటే రకరకాల కారణాలు. ఇంతకాలం 5 ఏళ్ల పాటు
జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని కాపాడుతూ ఎందుకు వచ్చారండి ఆయన? ఓకే, అంటే కర్మ సిద్ధాంతం అంటారా? అంతే కదా, మనం ఏదైతే ఇస్తామో ప్రకృతి కొద్ది రోజుల తర్వాత మళ్ళీ రిటర్న్ గిఫ్ట్ ఇస్తుంది. ఉదాహరణ ఏంటంటే, చిన్నప్పుడు మనకి మట్టి కుండల్లో అన్నం వండి పెట్టేవాళ్ళు మన తాత ముత్తాతలు. అవునవును. ఇప్పుడు ఇప్పుడు ఆ కుండల్లోనే వండుకు తినాలి అంటే వైద్య నిపుణులు చూస్తే కొనుక్కొచ్చుకుంటున్నారు. అవును, మోదీ మ్యాని అన్నారు. ఐటీ తీసుకొచ్చింది ప్రధాని మోదీ అంటే దానికి ఇంతకు ముందు చాలా మంది ట్రై చేశారు, కానీ ఒక ర్యాలీ తీసుకొచ్చారు అయోధ్యలో రామ మందిరం కట్టడానికి. కాకపోతే అది రూపాంతరం తీసుకొచ్చింది మాత్రం ప్రధాని మోదీ అన్నారు. ఇవేవి పంచాయతీ అవి కాదు, స్వామి చెప్పింది, బాలకృష్ణరావు గారు చెప్పింది ఏంటంటే, ఇప్పుడు ఆంధ్రరాష్ట్రానికి ప్రత్యేక హోదా రావాలంటే కనుక అక్కడ ఆంధ్రప్రదేశ్లో ఏదైతే పార్టీ అధికారంలోకి వస్తుందో దాన్ని బేస్ చేసుకుని అక్కడికైనా ప్రభుత్వం ఏర్పడితే మంచి జరుగుతుంది అని చెప్పి చెప్తున్నారు. స్వామి గారు, ఇది మీ వ్యక్తిగత అభిప్రాయమా లేదంటే కొంచెం ఆస్ట్రాలజీ ఆధ్యాత్మికత ఆ కోణం నుంచి చెప్పారా? అంటే నేను అంతకు ముందు మీ ఛానల్లోనే సేమ్ వర్డ్స్ మాట్లాడానండి. ఏం మాట్లాడానంటే ఈసారి కాంగ్రెస్ కూడా చాప కింద నీరులాగా వెళ్తుంది, కనపడకుండా ముందులోకి వస్తుంది అని చెప్పి చెప్పా. ఓకే, ఇప్పుడు నా యాస్ట్రాలజీ ప్రకారమా దేని ప్రకారమా అంటే, మీ దాంట్లో ఇంకా చాలా మాట్లాడానండి నేను. బొత్స సత్యనారాయణ గారు గెలవడం చెప్పా, రోజా గారు గెలవడం చెప్పా, పెద్దిరెడ్డి గెలవడం చెప్పా, అవినాష్ రెడ్డి గెలవడం చెప్పా, ఇలా చాలా మటుకు ఆంధ్రప్రదేశ్ లో ఉన్న మంత్రులు 90% గెలవడం చెప్పా. మీరు ఏదైతే చెప్పారో ఓ 2 వారాల క్రితం, అదే వారం క్రితం మీరు ఏదైతే చెప్పారో అదే జరుగుతుంది. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితో సహా ఓటమి తీసుకుని అవుతుంది పైన. అవును, కానీ ఇక్కడ ఏంటంటే, నా ఆస్ట్రాలజీ ప్రకారంగా మాట్లాడాలంటే మోడీ గారికి ఈసారి గట్టి దెబ్బ తగులుతుంది, అందులో ఎటువంటి అనుమానము లేదు. కానీ కూటమిగా ఉన్నారు కాబట్టి వాళ్ళు ఇండివిజువల్ గా రాకుండా ఉంటే, చంద్రబాబు నాయుడు గారి సపోర్ట్ లేకుండా వాళ్ళు గవర్నమెంట్ ఫామ్ చేయకుండా ఉండగలిగితే, ఐ వాంట్ స్పెషల్ స్టేటస్ ఇన్ ఆంధ్రప్రదేశ్. ప్రస్తుత పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ కి స్టేటస్ చాలా అవసరం. సార్ మీరు తాజా మరి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం మనం, 155 స్థానాల్లో గెలుపు తీసుకుని వెళ్తుంది కూటమి, తెలుగుదేశం పార్టీ కూటమి రాష్ట్రంలో. సో అప్రతిహితమైనటువంటి మెజారిటీతో గెలుతుంది, అలాగే ఎంపీలు వచ్చేటప్పటికి 23 గెలిచే అవకాశాలు కనిపిస్తుంది. కాబట్టి మీరు చెప్తున్న దాని ప్రకారం చంద్రబాబు నాయుడు కీ రోల్ పోషించే అవకాశం ఉందా సెంట్రల్లో? ఖచ్చితంగా ఉంటుందండి. ఒక్క టీడీపీకి మాత్రమే 140 సీట్లు దాటాయి. కూటమి కాకుండా చెప్తున్నా ఒక్క టీడీపీకే 140 అబౌ అనే 144 పోటీ చేసింది. ఒక తెలుగుదేశం పార్టీ 144 చోట్ల పోటీ చేసింది, మీరు చెప్తుంది 140 పైన అంటున్నారు గెలిచేది. అవును, డౌట్ లేదు అందులో. ఓకే సార్, రాబోయే సార్ మీ దగ్గర నుంచి, బాలకృష్ణ స్వామి గారు మీ దగ్గర నుంచి మేము ఎక్స్పెక్ట్ చేసేది ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారి రోల్ ఎలా ఉండబోతుంది ఢిల్లీలో? ఆయన ఏమన్నా అంటే గతంలో లాగా మీకు తెలిసి ఉంటుంది, ఎన్డీఏలో వాజ్పేయి ఉన్నప్పుడు ఎలా ఆయన చక్రం తిప్పారు అనేది, ఆ టైప్లో ఉంటుందా ఆ తరహాలో? అంతకు మించి ఉంటుంది. చంద్రబాబు నాయుడు గారు ఏది చెయ్యాలనుకున్నా ఖచ్చితంగా చేసి చూపిస్తాడు, సారి చూపిస్తారు. పెద్ద ఆయన కాబట్టి డాడీలు మాట్లాడకూడదు. మీరు స్వామీజీ గారు కదా, ఇబ్బంది లేదండి. ఖచ్చితంగా చేసి చూపిస్తారు, అందులో ఎటువంటి ధర్మ సందేహము లేదు. ఖచ్చితంగా సీఎం గారు ప్రమాణం చేస్తారు, చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం, ఆ తర్వాత తెలుస్తుందండి జనాలకి. స్వామిజీ ఒక్క మాట, ఒకనొక టైంలో కేంద్రంలో చక్రం తిప్పింది చంద్రబాబు గారు అన్నారు, ఈసారి ఈ 2024 ఎన్నికల రిజల్ట్స్ తర్వాత కూడా సేమ్ అదే సీన్ రిపీట్ అయ్యేటువంటి అవకాశం ఉంది అంటారా? అందుకన్నా మించి అంటున్నారు.
అమ్మా అమ్మా, ఇప్పుడు మీరు అడిగారు కదా క్వశ్చన్, ఒక క్వశ్చన్ నేను అడుగుతాను. యాక్చువల్ గా 75 ఏళ్ళు నిండితే ప్రధానమంత్రిగా ఇంకా ఉండకూడదు అని భారతీయ జనతా పార్టీ పెట్టిన రూలే కదా. మరి ఒకవేళ గెలిస్తే మళ్ళీ ప్రధానమంత్రిగా మోడీయే ప్రమాణ స్వీకారం చేస్తారా, ఇంకెవరన్నా చేస్తారా? అంటే మోదీ గారే వచ్చేటువంటి అవకాశం ఉందని ఈసారి ఎన్నికల్లో చాలా బాగా క్యాంపెయినింగ్ చేశారు. మోదీ 3.0 అన్నారు. సో దాన్ని బట్టి మోదీయే వచ్చేటువంటి అవకాశం ఉందని అందరికీ అనిపిస్తోంది. అనిపిస్తోంది కదా. మరి ఇప్పుడు ప్రమాణ స్వీకారం ఆయన చేస్తారా, ఇంకెవరి చేతన్నా చేయిస్తారా? నేను అడిగిన క్వశ్చన్ మీకు అర్థమైందో లేదో నాకు తెలీదు. అండ్ ఇంకొకటి ఏంటంటే, ఆయనే చెప్పారు కదా, భారతీయ జనతా పార్టీ ఏ చెప్పింది కదా, ఇంత ఏజ్ రాగానే ఇంకా పోటీకి రాకూడదు అని. అవునవును. అంటే కొన్ని కొన్ని సార్లు చెప్పడానికి, అంటే ఎదుటి వాళ్ళకి చెప్పడానికి బాగుంటది కానీ వాళ్ళు పాటించడానికి అయితే ఉంటది కదా. రాజకీయ నేతల్లో మనం చాలా సార్లు చూస్తాం అలాంటివి. అవునమ్మా, దాన్నే రాజకీయం అంటారు కదా. అవును. ఏమంటే ఈ మాట తీసుకొస్తారు అలా అడిగితే, ఆ కైండ్ ఆఫ్ క్యాపబిలిటీ అక్కడ లేదు, ఈసారి మేము చేస్తాం అది చేస్తాం అంటారు. సో అంటే ఈసారి ప్రధాని మోదీగా మరి నరేంద్ర మోదీ వచ్చినా రాకపోయినా కేంద్రంలో ప్రధానికి సంబంధించి చక్రం తిప్పేది చంద్రబాబు గారు అని అనే దానికి మీరు ఏమంటారు? ఖచ్చితంగా వేస్తాను. ఖచ్చితంగా వేస్తాను, అందులో డౌటే లేదు. నేను 15 రోజుల క్రితం చెప్పాను. 15 రోజుల క్రితం ఒక చెప్పమ్మా, మీరు చెప్పారు, మీరు చెప్పినవి అన్నీ కనిపిస్తున్నాయి. మీ దగ్గర నుంచి రా భవిష్యత్తు కోరుకుంటున్నాం మేము, ప్రజెంట్ కాదు. ఆల్రెడీ మీరు చెప్పారు, ఇప్పుడు మీరు చెప్పింది మేము చూస్తున్నాం ఈ రోజున. అయితే రాబోయే రోజుల్లో అమరావతి రాజధాని అనేది దేశ రెండో రాజధాని కావాలి అనేది ఒక కాన్సెప్ట్ ఉంది. అదేమన్నా సాకారం అవుతుందా మీ దృష్టిలో? ఇక్కడ ఇక్కడ ఒక చిన్న సలహా మీ ఛానల్ ద్వారా చంద్రబాబు నాయుడు గారికి, అమరావతి రాజధాని, అందులో ఎటువంటి ధర్మ సందేహము లేదు. కానీ అమరావతిలో ఉండేటువంటి శివుణ్ణి మర్చిపోయి బుద్ధుణ్ణి ఎక్కువగా ప్రాముఖ్యత ఇస్తున్నారు. ఆ శివుడికి కూడా ప్రాముఖ్యత ఇస్తే ఆయన చల్లని దీవెనలతో అద్భుతంగా పరిపాలిస్తారు అని నా అభిప్రాయం. ఓకే, ఇట్స్ ఓకే, అది ఓకే. కానీ అమరావతి భవిష్యత్తు ఏ